నమస్తే, నేను రజిత. న్యూస్ ఇండియా టీవీ వార్తలకు స్వాగతం. వార్తలను చూద్దాం. సమాజ సేవకు నిస్వార్థంగా పనిచేసే జర్నలిస్టులపై దాడులు అవానుషమని ఐజేయు అనుబంధ టీయుడబ్ల్యూజేయు సంస్థ పెద్దపల్లి దాడుల నిరోధక కమిటీ కన్వీనర్ సిపెల్లి రాజేశమన్నారు. బుధవారం ఎన్టీపీసీ మెడిపల్లి శివార్లో నివాసముంటూ సోమవారం సీఐఎస్ఎఫ్ లాఠీచార్జికి గురైన రిపోర్టర్ కంది నాగరాజును టీయుడబ్ల్యూజేయు సభ్యులతో కలిసి పరామర్శించారు. భవిష్యత్లో ఇలాంటి సంఘటనలు పురావృతమైతే పెద్ద ఎత్తున తీవ్రమైన ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపెల్లి రాజేశంతో పాటు సంఘ నాయకులు పాల్గొన్నారు. రెండు సంవత్సరాల క్రితం చేసుకున్నటువంటి అగ్రిమెంట్ ఆ ఒప్పందాన్ని అమలు చేయాలని చెప్పి జేసీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకలు చేస్తే శాంతియుతంగా చేసుకున్న దాని మీద పెద్ద ఆందోళన జరిగింది. దాని వార్తా కవరేజ్ కోసం వెళ్ళినటువంటి మిత్రుడు గోరఖనాథ్ ప్రెస్ క్లబ్ సభ్యుడు మన ఐజేయు సభ్యుడు కంది నాగరాజు బతుకమ్మ టీవీ రిపోర్టర్గా పనిచేస్తుడు. ఆయన ఒక రిపోర్టర్ అని చెప్పి చెప్పంగా కూడా రిపోర్టర్ అని తెలిసి కూడా సిఆర్పిఎఫ్ పోలీసులు దాడి చేయడం, సిఎస్ఎఫ్ వాళ్ళు దాడి చేయడం చాలా బాధాకరం. ఇంకోసారి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇవ్వలైతే ఈ నాగరాజు మీద దాడికి పాల్పడరు, ఆ వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఐజేయు పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. వాసం కూడా జర్నలిస్టులు ఏదో ఆశించి కాదు, సమాజం కోసం మేలు చేయాలని చెప్పి ఒక సంకల్పంతో సమాజాని కోసం జాగ్రత్త పలిచేందుకు పనిచేస్తున్నటువంటి వ్యక్తులు జర్నలిస్టులు. ఏ రోజు ఏ పార్టీకి కానీ ఏ వ్యక్తులకు కానీ కొమ్ము గాయకుండా నిజాలను నిర్భయంగా రాస్తూ తెలంగాణ ఉద్యమంలో కూడా తన కళలకు పదును పెట్టి ఎంతోమందిని చైతన్యవంతం చేసి తెలంగాణ సాధన కోసం కృషి చేసినటువంటి మన జర్నలిస్టుల మీద ఇట్లా ఇలాంటి పోలీసులు కానీ ఇతర ఏ వ్యక్తులు కూడా రానున్న రోజుల్లో దాడులు చేస్తే మాత్రం ఈ పక్షాన సహించకుండా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించడానికి ఐజే సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదేమి కూడా నాగరాజు చాలా రోజుల చెల్లి జ్యోతినారు డేట్ లైన్లా కాకుండా పెద్దపల్లి జిల్లా ఇప్పుడు బతుకమ్మ స్టాఫ్ రిపోర్టర్గా ఉన్నాడు. అది ఏ డేట్ లైన్లో పనిచేసినా ఏ పత్రిక అయినా కూడా ఒక పాత్రికేయుడు, పాత్రికేయులకు జరిగిన అవమానంగా మేము భావిస్తున్నాం. ఇంకోసారి ఇటువంటి జరగకుండా చూడడానికి అన్ని శక్తులు ఇప్పటికే ఈ పోలీసులు చేసినప్పుడు చర్యలు అవుతున్నాయో పౌరకుల సంఘం మొదలెట్టే ప్రజా సంఘాలు జేసీ కూడా ఖండించింది పోలీసుల దాడి అమానుషం అని చెప్పి. వీళ్ళందరూ కూడా పాపం ఒక జర్నలిస్టుకు కూడా గాయాలైన విషయాన్ని మర్చిపోయారు. దీన్ని కూడా ఒకసారి అందరూ పునరాలోచించి ఇంకోసారి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పి